ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంటలో తిరుపతి జేఈఓ పర్యటన, ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్ల పరిశీలన. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో కటాక్షిస్తున్న మలయప్ప స్వామి. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు. ఈ నెల 17 నుంచే క్యూ లైన్లలోకి భక్తులకు అనుమతి. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజయంగార్, చిన్నజయంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుపావై పాసురాలను పారాయణం చేశారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ శనివారం ఉదయం పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్తర ద్వార దర్శనానికి ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 18-19 తేదీల్లో తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం వెలుపల చలువ పందిళ్లను సిద్ధం చేశారు. ఆలయం లోపల రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధి వద్ద రెండు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. 18వ తేదీ సాయంత్రం తిరుచి సేవ, 19వ తేదీ ఉదయం చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలాగే ఇక్కడకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను విక్రయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లన్నింటినీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే ఆలయ అభివృద్ధిపైన, మాడవీధుల విస్తరణ పనులపై పంచాయతీ అధికారులతోనూ గ్రామస్తులతోనూ జేఈఓ చర్చించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు సమీక్ష చేయడానికి సంబంధిత శాఖల అధికారులందరితో పాటు తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆలయానికి ఇటీవల కాలంలో గణనీయంగా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. అట్లాగే విశేష పర్వదినాల్లో కూడా భక్తులు వేలాది సంఖ్యలో వస్తున్నారు. ఆ క్రమంలో 18వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రార్థించడం జరుగుతున్నది. ఆ క్రమంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఇంకా పిల్గ్రిమ్స్కి అందరికి కూడా మంచినీరు, ప్రసాదం ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి సంబంధిత అధికారులతో చూసి వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. అట్లాగే అలంకరణ పరంగా కూడా గార్డెన్ డెకరేషన్ కానీ ఇల్యూమినేషన్ కానీ బాగా చేయమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా భక్తులందరూ కూడా ఆ రోజున వేలాది మంది వస్తారు కాబట్టి సమన్వయాన్ని పాటించాలి, క్యూ లైన్ను మేనేజ్మెంట్లో సహకరించాలి, వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా క్రమశిక్షణతో క్యూ లైన్లో వెళుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారిని కన్నా కటాక్ష కృపలకు పాత్రలవ్వాలి. ఈ రకంగా స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ అందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకందరికీ మనవి ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేటువంటి సూచనలు కానీ నిర్దేశించినటువంటి మార్గాలను కానీ మీరు దృష్టిలో పెట్టుకుని పాటించి మన్నించవలసిందిగా మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం తిరుచి సేవ ఘనంగా జరిగింది. చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోదండరామాలయంలో ప్రతి శనివారం సాయంత్రం స్వామివారి తిరుచి సేవ జరపడం సంప్రదాయం. ఈ మేరకు సర్వాభరణ భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది.
తమ వద్దకే తరలివచ్చిన ఆదర్శ పురుషుడికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి రామయ్య సేవలో పరవశించారు. ఇక తిరుపతికి సమీపంలోని ప్రసిద్ధ శ్రీనివాస మంగాపురంలోనూ తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితులను చేశారు. ఆపై బంగారు తిరుచిపై ఆశీనులను చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ భక్తిరసభరితంగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అందంగా అలంకరించిన స్వామివారిని మండపంలో వేంచేపు చేసిన అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల కోలాటాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిల ప్రాంగణానికి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఊరేగింపుగా గోవిందరాజ స్వామివారి ఆలయానికి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లా జుజ్జూరులోని శ్రీ యజ్ఞ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించిన తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం లక్ష దత్త హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా చక్కని ప్రణాళిక రచించింది. భక్తులు ఇబ్బంది పడకుండా అద్భుతమైన వసతులను సమకూర్చుతోంది. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుత తిథి ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం మోక్ష సాధనకు ఒక అత్యుత్తమ సాధనంగా భక్తులు భావిస్తారు. అందున తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆరాటపడుతూ ఉంటారు. దీంతో వైకుంఠ ఏకాదశికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు. ఒక రకంగా శ్రీవారి గరుడ సేవ తరహాలోనే భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానములు వైకుంఠ ఏకాదశికి నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లను ప్రారంభించింది. కిందటేడాది వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో 170,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు కావాల్సిన వసతుల కల్పనకు టిటిడి ముందుగానే శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి భక్తులు బయట వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరి కోసం నారాయణగిరి ఉద్యానవనాల్లో 16 షెడ్లు ఏర్పాటు చేసి 10 సెక్టార్లుగా విభజించారు. వీటికి అనుసంధానంగా మహిళలకు 128, పురుషుల కోసం 101 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ 16 షెడ్లలో సుమారు 19,000 మంది భక్తులు వేచి ఉండడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఆళ్వా ట్యాంక్ వద్ద క్యూలైన్లను ఆనుకుని షెడ్లను నిర్మించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి ఉద్యానవనం, ఆళ్వా ట్యాంక్ క్యూ లైన్లలో భక్తులు నిండిపోతే మిగిలిన వారిని మేదరమిట్ట వద్ద N1 గేట్ నుంచి ఆలయ మాడవీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలోకి తరలిస్తారు. ఇక్కడ సుమారు 36,000 నుంచి 40,000 మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు చలిబారిన పడకుండా తెరలతో కూడిన షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ భక్తుల సంఖ్య గరిష్టానికి చేరుకోగానే మిగిలిన వారిని పాప వినాశనం మార్గంలోని కళ్యాణ వేదిక వద్దకు అనుమతిస్తారు. కళ్యాణ వేదిక వద్ద వేచి ఉండే భక్తులకు వైకుంఠ ద్వాదశి నాడు దర్శనం కల్పించేలా టిటిడి చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోకి అనుమతించడం ప్రారంభిస్తారు. వీరందరికీ 17వ తేదీ అర్ధరాత్రి అంటే 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మొత్తం 48 గంటలకు గాను శ్రీవారి సేవలకు 2 గంటలు, విఐపీలకు 3 గంటలు పోను, మిగిలిన 43 గంటలు సామాన్యులకే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వైకుంఠ ఏకాదశి నాడు 80,000 మందికి, ద్వాదశి నాడు 90,000 మందికి దర్శనం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన వసతులను కల్పిస్తోంది. అన్ని వేళలా అన్నప్రసాదం, అల్పాహారం, టీ, కాఫీ, పాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇప్పటికే టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పలుమార్లు పర్యవేక్షించారు. అధికారులతో విస్తృతంగా చర్చించారు. సుమారు 1,000 మంది ఉద్యోగులను 3 రోజుల పాటు కొండపైనే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
ఉద్యోగులు భక్తులకు ఎలాంటి తోడ్పాటు అందించాలనే విషయమై జేఈఓ కె శ్రీనివాసరాజు ఇప్పటికే అవగాహన కల్పించారు. మొత్తం మీద కొండకు వచ్చే సామాన్యులందరికీ విమర్శలకు అతీతంగా చక్కని శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని విశేషంగా అలంకరించి వేదిక పైకులు తీర్చారు. అనంతరం పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆపై పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సహస్రధారల నడుమ అమ్మవారికి జరిగిన తిరుమంజన సేవలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే సికింద్రాబాద్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో శ్రీవారి ముడుపు కైంకర్య దీక్షా కార్యక్రమం జరిగింది. దీక్షాపరులు గోవిందమాలలు ధరించి 40 రోజుల పాటు దీక్షను కొనసాగించిన భక్తులు ఏకాదశి నాడు దీక్షలను విరమించి స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తారు. దీక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో గోవిందదాస గురు ఆధ్వర్యంలో ముడుపులు కట్టి గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా చవటపల్లెలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారికి వేకోజామునే ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. తర్వాత శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదిక పైకులు తీర్చారు. ఆపై గణపతి పూజ, కలస పూజ, వరుణ పూజలు జరిపారు. అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను జరిపి అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. శ్రీకాకుళంలోని శ్రీ శివబాలాజీ ఆలయం మార్గశిరమాస పూజలతో శోభిలింది. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. మహబూబ్నగర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శనివారాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని సంకట విమోచన హనుమాన్ ఆలయంలో మార్గశిర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి సింధూరాన్ని సమర్పించారు. తర్వాత పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన ప్రాప్తిని కల్పించారు. భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వడ్డిపల్లి మార్కెట్ వర్తకులు, రైతులు శ్రీవారికి 100,000 రూపాయల విలువ కలిగిన టమోటాలను సమర్పించారు. టమోటాల వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గోవిందనామస్మరణ నడుమ వాహనాల్లో టమోటాలను నింపి తిరుమలకు పంపారు. ఈ కార్యక్రమంలో మండి యజమానులు, రైతులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష తులసి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పలువురు శ్రీవారి భక్తులు మాలాధారణతో తిరుమలకు బయలుదేరతారు. ఈ సందర్భంగా ఉభయదేవేరి సమేతంగా శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు లక్ష తులసి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా డక్కిల్ మండలం కొలితోటలో శ్రీ చెంచులక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కొండకోనల మధ్యన వెలసిన ఈ అమ్మవారి ఆలయానికి ప్రతివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి సేవలో తరిస్తుంటారు. ఈ మేరకు భక్తులు చెంచులక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజాదికలు చేసి పుష్పాలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక దీపార్చనలతో వెంకటగిరి శ్రీ కాళికాదేవి ఆలయం శోభిల్లింది. వెంకటగిరి ప్రజలను చల్లగా కాపాడే దేవతగా ప్రసిద్ధిగాంచిన కాళికాదేవికి భక్తులు దీపార్చనలు, రాహుకాల పూజలు చేశారు. అమ్మవారికి మంగళ నీరాజనాలు పలికి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అనంతపురంలోని శారదానగర్లో గల శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదా అమ్మవారికి మార్గశిర మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం పూర్తి చేశాక రజిత బంగారు ఆభరణాలతో ప్రత్యేకమైన సుగంధ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం లక్ష్మి గణపతి హోమాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంకలో కొండపై సర్వరూపంలో స్వయంభూగా కటాక్షిస్తున్న గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తొలుత శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తీర్చారు. కలశస్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, జీలకర్ర బెల్లం, కంకణధారణ గావించి యజ్ఞోపవీత ధారణ శాస్త్రోక్తంగా పూర్తి చేశాక మాంగళ్య సూత్ర ధారణ చేశాక అక్షతారోహణ గావించి మంగళహారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తులు తరించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామివారిని దేవీద్వయంతో కలిసి రోజుకో వాహనంపై ఊరేగిస్తున్నారు. ఈ మేరకు సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను శేషవాహనంపై కొలువు తీర్చి పురోవీధులలో భక్తుల కర్పూర నీరాజనాల మధ్యన వైభవంగా ఊరేగించారు. ఇక గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై శనివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన స్వామివారికి నృత్య నీరాజనంగా సాగింది. చెన్నైకి చెందిన ఎంఎస్ శ్రీలక్ష్మి బృందం ప్రదర్శించిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. దేవేశ గణారాధిత దివ్యాంబుజ పాద శ్రీ వెంకట గిరి నాయక శ్రీ సాగరిక దేవేశ గణారాధిత దివ్యాంబుజ పాద శ్రీ వెంకట గిరి నాయక శ్రీ సాగ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.